ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇది ఇవాళ కనిపిస్తున్నటువంటి హెడ్లైన్స్. నిజంగా సమ్మెబాట పట్టేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి సమర్థత లేదు, ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా చేసింది అనేటువంటి. కానీ ప్రజల వైపు నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ఎన్జిఓల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి, వాళ్ళు చేసేటువంటి సమ్మె గురించి, వాళ్ళకు వచ్చే జీత భత్యాల గురించి ఏమనుకుంటున్నారు? దిస్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ ఫోకస్ ఇది. ఒక చిన్న సెంటెన్స్ చదవాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, సామాన్యుడికి ఈ ఉద్యోగి గురించి సగటు పౌరుడికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటన్నది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం. సగటు పౌరుణ్ణి యమయాతనలు పెట్టేవాడే ప్రభుత్వ ఉద్యోగి. ఏ పని చేయాలన్నా లంచం అడిగేటువంటి వాడే ప్రభుత్వ ఉద్యోగి. తన టేబుల్ మీద ఎదుటి వ్యక్తి ఫైల్ ఉన్నా దాన్ని తీసి దాచేసేవాడు ప్రభుత్వ ఉద్యోగి. సమస్యను దాటేస్తాడు, సమస్యను దాచేస్తాడు. ఒకవేళ ముందున్న ఆ ఫైలు తాడు విప్పనివాడు, విప్పడానికి తాత్సారం చేసేవాడు ప్రభుత్వ ఉద్యోగి అంటూ ఎప్పుడో ముద్రపడిపోయింది. హా, ఇంకొక నానుడు కూడా ఉంది. అడుక్కునేవాడి దగ్గర కూడా లంచం అడుక్కునేవాడు ఈ ప్రభుత్వ ఉద్యోగి అనేటువంటిది. ఇంత వ్యతిరేక భావన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. అసలు ఉద్యోగులు ఏమంటున్నారు? వాళ్ళ డిమాండ్స్ కూడా వినాలి కదా. పేపర్లో వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, వాళ్ళు చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి. అదే అది కూడా ఇక్కడ చెప్పాల్సింది. ఐఆర్ కంటే 4% తక్కువగా ఫిట్మెంట్ ఇచ్చారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దెల్లో కోత పెట్టారు. సిసిఏ అంటే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ రద్దు చేసి పారేశారు. అదనపు క్వాంటమ్ పింఛన్ని కూడా రద్దు చేశారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగులకి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని తెప్పించేటువంటి అంశాలు. వీటి పట్ల ప్రజల దృక్పథం పక్కన పెడితే అసలు ప్రభుత్వం ఏమంటుంది, ప్రభుత్వ ఆలోచనలు ఏంటి? ఇవాళ ఒక కార్టూన్ చూసాం. కార్టూన్లో ఏంటంటే ఫస్ట్ గౌరవ సూచకంగా ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించినటువంటి ఓ వ్యక్తికి, అసోసియేషన్కి, ఆర్గనైజేషన్కి, వాళ్ళ సంబంధించిన సంఘానికి సంబంధించిన పెద్దని పిలిచి ఒక శాలువ కప్పుతారు. ఆ శాలువ మడత పెట్టి 4 ఫోటోలు, 4 కార్టూన్లు, చివరికి మడత పెట్టి పూర్తిగా మెడకి లాగి ఉచ్చు బిగిస్తారు. ఇది ప్రభుత్వ విధానం అంటూ ఆ పేపర్లో వచ్చినటువంటి కార్టూన్, యు కెన్ సీ ఇట్. సరే, మరి ప్రభుత్వం ఏం చెప్తోంది, ప్రభుత్వ ఆలోచన ఏంటి అంటే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పెంచాం కదా, అంటే ఈ 2 సంవత్సరాలు పెంచడం వలన మీకు మీ జీతభత్యాలు పెరుగుతాయి, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి అనేటువంటి ఆలోచనని ప్రభుత్వం ప్రకటించింది. అంటే 60 to 62 ఇయర్స్ ఇంక్రిమెంట్, 2 ఏళ్ళ పదవులు. చాలామంది గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన రాగానే ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకి తగ్గించారు ఆయన. దాంతో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అది అనేక రకాల రూపాల్లో, అనేక రకాలైనటువంటి సందర్భాల్లో వ్యక్తమైంది. చివరాఖరికి ఒక సందర్భంలో ఆయన సెక్రటేరియట్ గేట్ పైన వాళ్ళు గేట్లు మూసేస్తే, అదే ఎన్జిఓలు, అదే ప్రభుత్వ ఉద్యోగులు మూసేస్తే సెక్రటేరియట్ ఒక సందర్భంలో సెక్రటేరియట్ గేటు బయట ఆయన తన కనుగా చెప్పి రోడ్డు మీద పడుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహావేశాలని వ్యక్తం చేస్తే, వాళ్ళు తిరుగుబాటు చేస్తే
ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటిది ఇక్కడ నేను చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. చాలా జరిగినాయి దేశంలో. జయలలిత 400,000 మంది ఉద్యోగుల్ని ఒక్క కలంపోటుతో సమ్మె చేస్తే కలంపోటుతో తొక్కి పారేస్తుంది, తీసి పారేస్తుంది 400,000 మంది. సరే, వీళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చింది. జయలలిత తన తన ఆర్డర్ని, తన జీవోని వెనక్కి తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యోగుల పట్ల ఆగ్రహాలు వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. ఇకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ని కూడా, ప్రభుత్వ వాదనని కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడింది. నెలకు 100,000 రూపాయలు జీతం సంపాదించేటువంటి వ్యక్తి రేపటి రోజున, అంటే ఈ పదవీ విరమణ వయస్సుని 2 సంవత్సరాలు పెంచడం వలన ఏం జరుగుతుంది, ఈ 2 సంవత్సరాల పాటు ఈ 100,000 రూపాయలు జీతం పొందేటువంటి వ్యక్తి 24,00,000 రూపాయలు సంపాదించుకోగలడు. దీనికి తోడు అదనంగా అతనికి వచ్చేటువంటి పెన్షన్ కూడా పెరుగుతుంది. దానికి ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఖర్చు అవుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో భాగం. ఓకే, బట్ సర్వీస్ పెరగడం వలన పెన్షన్ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా పెరుగుతుంది కదా అనేటువంటిది ప్రభుత్వ వాదన. లెట్ అస్ నాట్ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్ మోర్ దాన్ దిస్. కానీ ఒకే ఒక్క విషయం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు తమ వైపు, తమ సమస్యల వైపు, తాము రోజు ప్రతిరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వైపు కన్నెత్తి చూడరు, సానుభూతి చూపించరు అనేటువంటిది సామాన్యుడి మనోగతం, సగటు మనిషి, సగటు పౌరుడి మనోగతం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్వే ప్రకారం రెవెన్యూ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులు, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి ఇటువంటి శాఖలన్నింటి పట్ల, ఇటువంటి శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల పట్ల ప్రజలు తీవ్రమైన వ్యతిరేక భావంతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల ఈ మధ్యకాలంలో తెలంగాణలో రెవెన్యూ శాఖలో తనకు సంబంధించిన భూమి గురించి తిరిగి తిరిగి చెప్పులు అరిగేలాగా తిరిగి ఒక వ్యక్తి అక్కడ లంచాలని ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో కిరణాలు పోసుకొనో మందు తాగో చచ్చిపోయాడు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అయింది. ఇటువంటి సందర్భాలు ఒంగోలులో జరిగినాయి అంతకుముందు. కలెక్టరేట్ చుట్టూ తిరిగినటువంటి ఒక రైతు, ఇవన్నీ కూడా జర్నలిస్ట్ స్టైరి చూపించింది. కానీ నేను ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవినీతి పరులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ అవినీతి పరులు అని నేను చెప్పబోవడం లేదు. జర్నలిస్ట్ డైరీ చెప్పబోవడం లేదు. వాళ్ళకి చాలా 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 సమస్యలు ఉండొచ్చు. కానీ ప్రజల వైపు నిలబడి, ప్రజల పక్షాన నిలబడి ఆలోచించాల్సినటువంటి అవసరం, పనిచేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వ ఉద్యోగుల పైన ఉంది. అనేక సందర్భాల్లో వీళ్ళు ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు, అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు, సమ్మెలు చేశారు. దట్స్ ఓకే. సమ్మె చేయటం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక హక్కు. కానీ ప్రజల హక్కుల్ని కాపాడాల్సినటువంటి అవసరాన్ని, ప్రజల హక్కుల్ని దోచుకోకుండా నిలబడాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించనంతకాలం వాళ్ళ పట్ల ప్రజల నుంచి సానుభూతి మాత్రం రాదు. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.